ఓం భగవతే రమణాయ 28వ శ్లోకం సారందము. జ్ఞానవర్జిత జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం. అంటే రెండు వాక్యాలు. మొదటి వాక్యం జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞానం. మొదటి వాక్యం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని వర్ణించబడిన అపరబ్రహ్మ. అపరబ్రహ్మ ఏమిటి? జ్ఞానం అంటే ఏరుక, ఎటు అంటే తెలివి. ఎటువంటి తెలివి? ఆ తెలివిలో తెలిసివి ఆ తెలివిలోనే తెలుస్తాయి, తెలియనివి కూడా ఆ తెలివిలోనే తెలుస్తాయి. ఇది తెలుసు నాకు అన్నప్పుడు దాని మూలంలో ఏముంది? తెలివి ఉంది. ఇదేమిటో నాకు తెలియదు అన్నప్పుడు ఆ తెలియదన్న దాని మూలంలో ఏముంది? ఆ తెలివియే ఉన్నది. తెలివి గలవాడే తెలియదు అంటాడు, తెలివి గలవాడే తెలుసు అంటాడు. తెలుసు తెలీదు అనే ఈ ద్వంద్వము, దాన్ని జ్ఞానము అజ్ఞానము అంటారు. సో ఈ ద్వంద్వము ఎవళ్లకు ఉంటాయి? ఏ తత్వంలో ఈ ద్వంద్వం ప్రకాశిస్తుంది? తెలివి అనే తత్వంలోనే ఈ ఆపోజిట్స్ ప్రకాశిస్తాయి. సో ఉష్ణమునందే శీతము ఉష్ణము అనేవి ఉంటాయి. వేడి అంటే ఎనర్జీ, హీట్ ఎనర్జీలోనే కోల్డ్ అండ్ హాట్ అనే పరిస్థితి ఉంటుంది. సో ఆకాశంలోనే బ్యాడ్ వెదర్ గుడ్ వెదర్ ఉంటాయి. సో మనస్సు, ఒకే మనస్సునందు సుఖము దుఃఖము అనేవి ఉంటాయి. సో ఆపోజిట్స్ అన్నీ కూడా ఒకే అధిష్టానంలో ఉంటాయి. ఆపోజిట్స్ వేర్వేరు అధిష్టానాల్లో ఉండవు. ఇప్పుడు నగ ఏదైనా ఒక ఆభరణం బాగుంది అన్నప్పుడు ఆ ఆభరణానికి అధిష్టానం ఏమిటి? బంగారం. ఈ ఆభరణం బాగులేదు, ఈ కంసాలు ఆయన సరిగ్గా చేయలేదు, ఇది వంకర దగ్గరగా చేసి పాటు చేశాడు అన్నప్పుడు దానికి అధిష్టానం ఏమిటి? బంగారం. అలాగే ఈ షర్ట్ బాగుంది అన్నప్పుడు దానికి అధిష్టానం కాటన్. ఈ షర్ట్ బాగులేదు అన్నప్పుడు కూడా అధిష్టానం కాటన్. కాబట్టి సకల ద్వంద్వములకు మూలంలో ఏ తెలివి ఉన్నదో ఆ తెలివి ఆ ద్వంద్వములకు అతీతంగా ఉంటుంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ఆభరణం బాగుంది బాగులేదు అనే ద్వంద్వం ఉన్నది, గుడ్ అండ్ బ్యాడ్. ఈ ద్వంద్వానికి బంగారంతో సంబంధం ఏమీ లేదు. కాబట్టి ఆ షేప్, ఆకారము గుడ్ ఆర్ బ్యాడ్ కానీ ఆకారములకు అతీతమైనటువంటి బంగారమునందు గుడ్ అండ్ బ్యాడ్ అనే విశేషణమే అసలు పెట్టకూడదు, తప్పదు. బంగారము గుడ్డా బ్యాడ్డా అంటే అసలు ఆ మాటే లేదు. అదేవిధంగా ఆత్మ చైతన్యము, ఇది జ్ఞానమా అజ్ఞానమా అంటే జ్ఞానము దాంట్లోనే ప్రకాశిస్తుంది, అజ్ఞానము దాంట్లోనే ప్రకాశిస్తుంది. కానీ వాస్తవంలో అది ఆ రెండింటికి అతీతంగా ఉంటుంది. సో ఇద్దరు చిన్నపిల్లలు దెబ్బలాడుకుంటున్నారనుకోండి, తల్లి ఎలా ఉంటుంది? ఆ దెబ్బలాట్లో ఇటుపక్షాన ఉండదు, అటుపక్షాన ఉండదు, రెండింటికి అతీతంగా ఉండి ఆ దెబ్బలాట్ని సర్దుబాటు చేస్తుంది. అదేవిధంగా వ్యవహారంలో, లోక వ్యవహారంలో ద్వంద్వాలు వస్తూ ఉంటాయి. నేను ఆ శుద్ధ చైతన్య రూపుడను, సాక్షి చేతనుడను, సర్వద్వంద్వములకు అతీతుడను అని అలా అతీతుడుగా ఉండి ఆ సందర్భానికి తగిన విధంగా కర్తవ్యం ఏదో జరుగుతుంది, ఏది చేయాలో అది చేస్తారు. కర్తవ్యాన్ని మానేసి అలా రాయిలో కూర్చుంటారని కాదు, కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండాలి. ఇప్పుడు ఇద్దరు పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటే ఓ పిల్ల పక్షాన మీరు చేరి ఆ రెండో పిల్లలతో దెబ్బలాడారనుకోండి, అది ఎంత గర్హనీయంగా ఉంటుందో, అదేం బాగుండదు, అలా చేయకూడదు. సో అదేవిధంగా
లోకంలో జీవితంలో అనుభవానికి వచ్చే ద్వంద్వాలకి అతీతంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత జీవితంలో మనం ఈ జ్ఞానము అనే అంశంలో రెండు కేటగిరీస్ ఉంటాయి. ఎప్పుడు ఈ రెండు కేటగిరీస్ తోటి జీవిస్తూ ఉంటాం. ఇప్పుడు భాషలు ఉన్నాయనుకోండి, తెలుగు భాష వచ్చును, ఇంగ్లీష్ భాష వచ్చును, సంస్కృతం రాదు, అదొక ద్వంద్వం. విదితము అవిదితము, మనుషులు ఉన్నారనుకోండి, ఈయన తెలుసా తెలుసు, ఆయన తెలుసా తెలియదు, విదిత అవిదిత. వస్తువులు ఉన్నాయనుకోండి, ఇదేమిటో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమిటో తెలుసా అంటే తెలుసు మాకు, ఆ ఇన్స్ట్రుమెంట్ కొత్తగా వచ్చింది అదేమిటో తెలుసా అంటే తెలియదు. సో వస్తువుల ఎడల కూడా విదిత అవిదిత. ఆ తర్వాత దేశములు, సో భారతదేశం తెలుసు, బంగ్లాదేశ్ తెలుసు, ఉగాండా తెలియదు. సో దేశాల ఎడల కూడా తెలుసు తెలియదు అనే విభాగాన్ని చేసుకుని ఉంటాం. మీకు 1970లో ఆ కాలము మీకు తెలుసా అంటే తెలుసు, 1560 ఆ కాలము తెలుసా తెలియదు. కాలంలో కూడా విదిత అవిదిత అనే విభాగం చేసుకుని ఉంటాం. ఇక దేవుడు, మీకు శ్రీకృష్ణుడు తెలుసా తెలుసు, శివుడు తెలుసా తెలుసు, మరి ఏదో ఇంకేదో దేవుడు ఉన్నాడు, ఇంకేదో దేవుడు సమ్ ఏవో మీకు తెలియని పేర్లు చాలా ఉంటాయి దేవుళ్ళ పేర్లు. సో తెలుసా, ఆ దేవుడు ఎప్పుడు తెలుసా అంటే తెలీదు. కాబట్టి దేవుడు కూడా కొంతమంది దేవుళ్ళు మనకి తెలుసు, కొంతమంది దేవుళ్ళు తెలియవు. వేదంలో దేవతలు అనేక మంది ఉన్నారు. వైదిక దేవతలు ఇప్పుడు ప్రచారంలో లేరు, ఇప్పుడు పౌరాణిక దేవతలు ప్రచారంలో ఉన్నారు. సో వైదిక దేవతల పేర్లు నేను చెప్పాను అనుకోండి, మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేటరా వీడు ఇవన్నీ అనుకుంటారు. సో అగ్ని వాయువు ఇంద్రుడు అంటే అబ్బా మీ ముఖాలు వెలిగాయి, ఎందుకంటే మీకు తెలుసు ఆ దేవతలు. అపాన్నపాత్ అనే దేవత మీకు తెలుసా తెలియదు. తనూనపాత్ అనే దేవత తెలుసా తెలియదు. ఇంకా మరి ఏం చేస్తాం. అపాన్నప్త్రే స్వాహ అని ఓ దేవతకి హోమం. అలా ఉంటాయి దేవతలు, రకరకాల దేవతలు, ఎవరో దేవతలు ఉంటాయి. కాబట్టి సో తెలుసు తెలియదు ఈ రకంగా సర్వమును తెలుసు తెలియదు అనే కేటగిరీలో మీరు వేశారు. ఇప్పుడు పరమాత్మ పరబ్రహ్మ ఏ కేటగిరీలో వేద్దాము, అది పాయింట్. తెలుసు అనే కేటగిరీలో వేద్దామా, తెలియదు అనే కేటగిరీలో వేద్దామా? చిత్రం ఏంటంటే తెలుసు అన్నప్పుడు మనకంటే అన్యంగా ఉంటుంది. ఇంద్రదేవత మీకు తెలుసా తెలుసు అన్నప్పుడు ఆ ఇంద్రుడు మీకంటే భిన్నంగా ఉంటాడు. సో ఇప్పుడే అన్నాను అపాన్నపాత్ అనే దేవత తెలుసా అంటే తెలియదు, ఆ దేవత కూడా మీకంటే అన్యంగా ఉంటాడు. తెలుసు అన్నది మీకంటే భిన్నంగానే ఉంటుంది, తెలియదు అన్నప్పుడు కూడా మీకంటే భిన్నంగానే ఉంటుంది. ఇప్పుడు పరబ్రహ్మ పరమాత్మ ఆయన్ని తెలుసును అనే కేటగిరీ అంటే విదిత, తెలియదు అనే కేటగిరీ అవిదిత. ఏంట్లో వేద్దాం పరబ్రహ్మని, ఏ కేటగిరీలో వేద్దాము అంటే, సాధారణంగా కొంతమంది మేము మాకు తెలుసండి అంటారు. మేము బ్రహ్మజ్ఞానంలో మాకు పరబ్రహ్మ తెలుసు, మీరు మాతో వస్తూ ఉండండి, మమ్మల్ని సేవ చేస్తూ ఉంటే మీకు కూడా తెలుస్తుంది, ప్రస్తుతం మీకు తెలియదు కానీ మాకైతే తెలుసు అని అంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారన్నమాట, పరబ్రహ్మని విదిత అనే కేటగిరీలో వేశారు. ఒక భక్తుని అడిగారు అనుకోండి, నీకు పరబ్రహ్మ తెలుసా అంటే ఆయన ఏమంటాడు, అవిదిత నాకు తెలియదండి. కాబట్టి పరబ్రహ్మని కూడా ఎలాగైతే సకల జగత్తులో ఉండే విషయములను విదిత అని కానీ అవిదిత అని కానీ చెప్తున్నామో, అదేవిధంగా పరబ్రహ్మ కూడా విదిత అని కానీ అవిదిత అని కానీ మనం సెపరేట్ అలాగే కేటగరైజ్ చేసి కూర్చుంటాం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు అనుకోండి, శ్రీ మహావిష్ణువు నన్ను ఎవరో అడిగారు, నీకు శ్రీ మహావిష్ణువు తెలుసా అని, అదే నాకు తెలియదండి. ఒక ఆయన ఉన్నారు, ఆయనకి తెలుసు శ్రీ మహావిష్ణువు, ఆయనకి తెలుసు, కలిస్తే మీకు కూడా తెలుపుని చేస్తాడు ఆయన. కాబట్టి సో ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమిటయ్యాడు, ఒక ఆయనకేమో విదితుడయ్యాడు,
చాలా మందికి అది గుర్తుకయ్యాడు. సో అయితే ఇదయ్యాడు, కాకపోతే అదయ్యాడు. ఓకే, ఈ రకంగా మనం దాన్ని వ్యవస్థ చేసి పెట్టాం. సమాజంలో అలాంటి వ్యవస్థ చేస్తారు. సో అపోజిట్స్లో ఏదో ఒక దాంట్లో పారేస్తారు. దేవుణ్ణి కూడా, శ్రీహరిని కూడా ఏదో వన్ ఆఫ్ ది అపోజిట్స్లో పారేస్తారు. ఇక్కడ కేనోపనిషత్తు ఏమని చెప్తుందంటే, అన్యదేవ తద్విదితాత్ అథో అవిదితాత్ అధి అని ఒక మంట. సో ఆ పరమాత్మ ఏది తెలియబడింది అని నువ్వు అనుకుంటావో, లేకపోతే ఎవడైనా అనుకుంటాడో, అది కాదు. నాకు తెలియలేదు అని మరొకడు అనుకుంటాడో, అది కూడా కాదు. అది విదితము కాదు, అవిదితము కాదు. మరి ఏమిటది అంటే, ఈ విదిత అవిదిత అనే ద్వంద్వములను ప్రకాశింపజేస్తూ వాటికి అతీతంగా ఉండే ఆత్మ చైతన్యమే పరమాత్మ. మీరు ఆలోచించండి, ఈ సృష్టిలో విదితము కాదు అవిదితము కాదు అలాంటిది ఒక్కటే ఉంది. అదేమిటంటే నేను విదితము కాదు అవిదితము కాదు. ఇప్పుడు ఒక ఆయన నన్ను కలవడానికి వచ్చారు. ఆయన నన్ను అడిగారు, నన్ను ఎప్పుడు చూడలేదు ఆయన, సేలోస్పురుగులో ఉన్నప్పుడు అడిగారు. కాబట్టి మీకు స్వామి టీవీ తెలుసా అని అడిగారు. వాళ్ళు స్వామి టీవీ అంటారు బ్రీఫ్గా, స్వామి టీవీ తెలుసా మీకు అని అడిగారు. నన్నే అడిగారు. అడిగితే నేను ఐ వాజ్ ఎ బిట్ డిస్టర్బ్. ఏమైనా సమాధానం చెప్పాలి ఇప్పుడు? స్వామి టీవీ నాకు తెలియదు అని చెప్పాను అనుకోండి, అది అసత్యం చెప్పినట్టు అవుతుంది కదా. ఆయన పాపం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అలాగ ఆయన్ని మిస్లీడ్ చేయటం తప్పదే. అలాగే తెలియదు అని చెప్పడానికి వీల్లేదు. స్వామి టీవీ నాకు తెలుసు అని చెప్పాను అనుకోండి, అంటే ఆయన ఏమనుకుంటాడు, ఓహో స్వామి టీవీ ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆ పెద్ద మనిషి నేను ఎరుగును, నాకు ఎక్కడున్నాడో ఈయన చెప్పగలుగుతాడు అనే ఇంప్రెషన్కి వస్తాడు కదా, అనే ఇంప్రెషన్కే వస్తాడు కదా. సపోజ్ అయితే ఎస్ నాకు తెలుసండి అంటే, అయితే ఎక్కడున్నారో ఒకసారి చూపించండి అంటాడు. అంటే మళ్ళీ రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అయింది. అంటే స్వామి టీవీ అనే అతను ఒకతను భిన్నంగా నాకంటే భిన్నంగా ఉన్నాడు అనే ఒక మెసేజ్ని మనం ఇచ్చినట్టు అయింది. అట్లీస్ట్ ఆ క్షణంలో అతనికి కన్వే చేసినటువంటి ఇంప్రెషన్ మళ్ళీ రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఆ ప్రశ్నకి ఎస్ అనే సమాధానము కరెక్ట్ కాదు, నో అనే సమాధానం కరెక్ట్ కాదు. అప్పుడు నేనేం చేశానంటే, నాతో రెండు అని చెప్పాను, రూమ్కి తీసుకెళ్ళాను, రెండు కూర్చోండి, కూర్చోండి మీకు స్వామి టీవీతో పని ఏమిటండి అని చెప్పాను. అంటే ఒక కాగితం ఒక ఆయనకి ఇవ్వాలి, నా చేతికి ఇవ్వాలి. సో దెన్ హీ న్యూ. సో ఆ విధంగా ఏదో చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఆ పరమాత్మను నాకు తెలుసు అని ఎవడైతే చెప్తాడో వాడికి తెలియలేదు. ఏమంటే పరమాత్మ నాకు తెలియలేదు అని ఎవడైతే చెప్పాడో వాడికి తెలియలేదు. కానీ వాడు పొరపడ్డాడు, తెలియలేదని పొరపడ్డాడు. ఎందుకంటే వాడే ఆ పరమాత్మ. సో సకల ద్వంద్వములకు ఆత్మస్వరూపము అతీతంగా ఉంటుంది అనే విషయాన్ని నేను ఏవేవో లౌకిక దృష్టాంతాలతో ప్రతిపాదించే ప్రయత్నం చేశాను, చేస్తున్నాను. మీరు గమనించారో లేదో, ఈ జ్ఞాత అజ్ఞాత అనే వాటికి అతీతంగా ఉండడమే కాదు ఆత్మతత్వము, సుఖ దుఃఖములకు కూడా అతీతంగా ఉంటుంది. ఇప్పుడు సుఖము ఎవరికి? నాకు. దుఃఖము ఎవరికి? మళ్ళీ నాకే. ఇప్పుడు నేను ఏమిటి? నేను సుఖమా దుఃఖమా? నేను వాస్తవంలో సుఖము కాదు దుఃఖము కాదు, రెండింటికి అతీతుడను. ఈ సుఖ దుఃఖములను తో తాదాత్మ్యాన్ని చెందిన కారణంగా అలా అనిపిస్తోంది, కానీ వాస్తవంలో సుఖ దుఃఖములు మనస్సులో కలుగుతాయి. మనస్సులో కలిగేటువంటి ఒకనొక ద్వంద్వము, అపోజిట్ స్థితులు. ఆ స్థితులను సర్వావస్థల యందు తెలుసుకునేవాడనే కానీ నేను అవి యథార్థంగా నా స్వరూపంలో భాగము కాదు. సో ఈ విధంగా సకల ద్వంద్వములకు, ఇక్కడ రెండు ద్వంద్వాలు జ్ఞాత అజ్ఞాత అనే ద్వంద్వాలని రమణ మహర్షి చెప్పారు, ఇవి అల్టిమేట్ ద్వంద్వాలు. వాస్తవంలో సుఖ దుఃఖ, ధర్మ అధర్మ, పుణ్య పాప, సో ఈ విధమైనటువంటి
సకల ద్వంద్వములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ఆత్మస్వరూపము అతీతమైనది. ఈ ద్వంద్వములు ఏవి కూడా స్వరూపంలో లేవు, కానీ ఈ ద్వంద్వాల్ని ప్రకాశింపజేసేది మాత్రం ఆత్మ చైతన్యము. ఆ విధంగా తెలుసుకోవాలి. ఇది నేను నిన్న చెప్పాను, నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేశాను. సో జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానం. ఇప్పుడు ఇంకా తరువాతి వాక్యం, అస్థికిం జ్ఞాతుమంతరం. ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం మానేసి మరోదేదో ఇంకొకటేదో మరొకటేదో తెలుసుకునేది, తెలుసుకోదగ్గది ఇంకొకటి ఏమైనా ఉందా? అస్థికిం, నిజానికి మనుష్యుని యొక్క మానవుని యొక్క ప్రవృత్తిని మీరు చూసినట్లయితే మానవుడు ఎలా ఉంటాడంటే ప్రపంచాన్ని గురించి తెలుసుకుందుకు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రపంచాన్ని గురించి ఎంత తెలుసుకుంటే ఒక సంతృప్తి కలుగుతుంది, ఒక పాయింట్ మనం రీచ్ అయినాము, ఒక కృతార్థులమైనాము అనే భావన ఎప్పుడు కలుగుతుంది? ప్రపంచాన్ని ఎంత తెలుసుకుంటే కలుగుతుంది? కలగదు. ఎంత తెలుసుకున్నా ఆ కృతార్థత అనే భావం కలగదు. ప్రపంచాన్ని గురించి తెలుసుకోవద్దు అని నా అభిప్రాయం కాదు, తెలుసుకునేది తెలుసుకుంటారు. అలాగే ఏ సబ్జెక్టు చదివినా, ఇప్పుడు వ్యాకరణ శాస్త్రం ఉందనుకోండి, ఎంత వ్యాకరణం చదివితే కృతార్థత వస్తుంది? కాదు. ఎంత వ్యాకరణం చదివినా కృతార్థత రాదు. వ్యాకరణం చదువుకోవాలి. నాకు వ్యాకరణం అంటే చాలా ప్రీతి. మేము సన్యాసులం అయినా కూడా వ్యాకరణం పాఠం చెప్తూ ఉంటాం. రెండే పాఠాలు, వేదాంతం, వ్యాకరణం. తర్కం, తర్కం, మీమాంస ఇవన్నీ పనికట్టుకుని పాఠం చెప్పేది ఉండదు. ఎప్పుడైనా వేదాంతంలో భాగంగా చెప్పడం అది వేరే సంగతి. సో కానీ కేవలము వ్యాకరణమే అని కనుక ఉన్నట్లయితే దానిలో కృతార్థత ఏముంటుంది? ఏముండదు. నహి నహి రక్షతి దుఃఖీకరణే అని శంకరులు అందుకోసమే అన్నారు. ఆయన వ్యాకరణం వాళ్ళు చదువుకున్నారు. శంకర ప్రభుత్వం ఆయన భాష్యాల్లో వ్యాకరణ అంశాలు అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. చాలా చక్కగా పాయింట్అవుట్ చేస్తారు వ్యాకరణంలో ఉండే విశేషాలు. కానీ వ్యాకరణమే పరమార్థము అని అనుకున్న ఒక వ్యక్తిని చూసి నహి నహి రక్షతి దుఃఖీకరణే అని అన్నారు. ఈ విధంగా లౌకికులు ఈ లౌకికమైన శాస్త్రాలని అధ్యయనం చేసి దాంట్లో కృతార్థత వస్తుంది అని అనుకుంటే అది భ్రమ. అధ్యయనం చేయటం వరకు మంచిది, అధ్యయనం చెయ్యాలి. యువనంలో ఉన్నప్పుడు, బ్రహ్మచారి దశలో ఉన్నప్పుడు అధ్యయనం చేయాలి. కానీ ఈ అధ్యయనములన్నీ కూడా అల్టిమేట్గా ఇవి తాత్కాలికములు. వీటికి అతీతమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనము అరయవలేము అని ఎప్పుడైతే వాడు అనుకుంటాడో అప్పుడే వాడి జీవితంలో కృతార్థత వైపు మొదటి అడుగులు ఆరంభమవుతాయి. అంతవరకు ఎన్ని అధ్యయనాలు చేసినా ఒకటే. నేను సోషల్ లైఫ్ను చూస్తున్నప్పుడు నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపిస్తుంది. అది నాకు అనిపించినట్టుగా అందరికీ అనిపించాలని ఏమీ లేదు. నేను అలాగే నాకు స్ట్రైకింగ్గా అనిపించింది. నేను ఒక దృష్టాంతంగా మీకు చెప్తూ ఉంటాను. చూడండి, దృష్టాంతం చూడండి. నేను ఐన్స్టైన్ యొక్క లైఫ్ని చదువుతున్నా. ఐన్స్టైన్ గొప్ప సైంటిస్టు. ఆయన యొక్క సైంటిఫిక్ ప్రతిపాదనలు అవన్నీ కూడా ఎంతో ఉత్సాహకరంగా చదివి వాడికి ఉల్లాసాన్ని కలిగించి ఇట్లా ఉంటాయి, ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను అవన్నీ కొద్దిగా చూసిన సందర్భంలో ఆయన జీవితాన్ని గురించి చదువుతున్నాను. ఆయన జర్మనీని విదిలిపెట్టేసి యునైటెడ్ స్టేట్స్కి వచ్చి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సెటిల్ అయి ఉండగా అక్కడ కూడా కొంతకాలం ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయిపోతారు. నేను కూడా ఆయనకు కూడా రిటైర్మెంట్ ఉండేది. అప్పుడు రిటైర్మెంట్ ఏజీ, రిటైర్మెంటు, పెన్షను అవన్నీ ఉండేవి. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన్ని ఎమెరిటస్ ప్రొఫెసర్గా పెట్టుకుంటారు ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు. ఒకసారి ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేయడం కోసం ఆయన దగ్గరకు వస్తాడు. వస్తే ఆయన తన దగ్గర రీసెర్చ్ స్టూడెంట్గా చేర్చుకుని అతని అప్లికేషన్ యూనివర్సిటీ అప్రూవ్ చేయాలి కదా. నేను చేర్చుకుంటే ఏమైనట్టు అతను అప్లికేషన్ మీద సంతకం పెట్టి ఈ స్టూడెంట్ని అప్రూవ్ చేయండి, పీహెచ్డీకి నా దగ్గర రీసెర్చ్ చేస్తాడు అని అప్లికేషన్ ఫర్వర్డ్ చేశాడు. ఫర్వర్డ్ చేస్తే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దాన్ని రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేస్తే ఆ స్టూడెంట్ తన దగ్గర చేరడానికి వీలు లేదు.
అప్పుడు ఐన్స్టైన్ చాలా బాధపడ్డాడు, నేను ప్రపంచ ప్రఖ్యాతమైన సైంటిస్ట్ని కానీ రిటైర్ అయిపోయిన కారణంగా వీళ్ళు నన్ను ఏం పట్టించుకోవట్లేదు అని బాధపడ్డాడు. సో నేను ఈ దృష్టాంతం చదివిన తర్వాత నాకు అనిపించింది, లౌకికమైన విద్యలో ఎంత ఉన్నత స్థితి చేరినా కూడా ఐన్స్టీన్ లాంటి వాడికి కూడా కృతార్థత పూర్ణత్వము లేదు అంటే ఇక సామాన్యులం మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి లౌకిక విద్యలో ఎంత ఉన్నత స్థితి చేరినా కూడా అది మానవుల జీవితానికి అది పరిపూర్ణత్వాన్ని ఇవ్వదు. చదువుకోవాలి, పైకి రావాలి, ఉద్యోగాలు చేయాలి, అవన్నీ చేయాలి, నేను అవన్నీ కాదని అంటలేదు, కానీ పరిపూర్ణత్వాన్ని మాత్రం అపేక్షించవద్దు. అలాగే మీరు చూడండి, వేద పండితులు ఉంటారు, వాళ్ళంటే నాకు చాలా ప్రీతి, నేను వేదం వల్లించిన వాడినే. కానీ ఒక సత్యాన్ని మాత్రం గుర్తించాలి, వాళ్ళు గుర్తించాలి, అందరూ గుర్తించాలి. అదేమిటంటే వేదం వల్లించి పెట్టుకున్నంత మాత్రాన మనిషికి కృతార్థత సిద్ధించదు. అది మనకు చూస్తే తెలిసిపోతుంది, మన అనుభవంలో కూడా ఉంటుంది. వేదం వల్లించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాట్ అనే ప్రశ్న అలాగే ఉంటుంది, ఎందుకంటే మనిషికి ఆ పూర్ణత్వము సిద్ధించదు. వేదార్థం తెలుసుకున్నా అంటే పూర్ణత్వం సిద్ధించదు, పుణ్యం వస్తుంది, లోకంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయి, వాడి ప్రారంభం బాగుంటే కొంత ధనం కూడా. ఈ ధనం అన్నది చూసారా అంత మనిషిని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ధనం వెనకాల మనం పడ్డామంటే దారి తప్పేస్తాం. ధనం అలా వస్తూ ఉంటుంది, ఇలా పోతూ ఉంటుంది, దాని ఎడల ఒక అసంగత భావం, సంపాదించేప్పుడు సంపాదించడం, ఖర్చు పెట్టేప్పుడు ఖర్చు పెట్టడం, దాన్ని పక్కన పెడుతూ ఉండడం చేయాలి తప్ప ధనాన్ని ధనంతో వీడు ఐడెంటిఫికేషన్ అవ్వడం ప్రారంభించేదంటే బస్ ఇంకా జీవితాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎవరైనా కూడా అంతే, అదే దీనికోసం గృహస్థులే కానక్కర్లా, ఎవరికైనా సమానమేది. ఎనీవే, సో ఆ విషయం అలా ఉంచి, సో ఒక ఆయన ఉన్నారు, ఒక యజ్ఞం చేశారు, అగ్నిష్టోమము అనే యజ్ఞం చేశారు. చాలా మంది చేశారు, మనకు అక్కడక్కడ కనపడతారు, సోమయాజులు అనే పేరుతో ఉంటారు. ఈ పెట్టుడు పేరు కాదు, మా తాతగారు సోమయాజులు కాబట్టి నేను సోమయాజు అలా కాకుండా స్వయంగా సోమయాగం చేసిన ఆయన కనపడతారు మనకు అక్కడ. ఆయన కూడా సోమయాగం చేసి కూర్చున్నారే కానీ పూర్ణులై కూర్చోలేదు. సోమయాగం చేసేసి ఇప్పుడు ఇంక ఈ సోమయాగ ఫలం మనకు వచ్చేస్తుంది, మన నెత్తి మీద ఏదో కిరీటం వస్తుంది అని పాపం ఎదురు చూస్తూ కూర్చున్నారు. మనం అంత కష్టపడి యాగం చేసిన తర్వాత ఎదురు చూస్తూ కూర్చోవాలి. ఈ దేహం ఉండగా ఇది రాదురా అనేప్పటికీ కొంత నిరుత్సాహం కలుగుతుంది. ఈ దేహం పోతే కానీ రాదంటే అయితే ఫోన్లే కంగారు లేదని, వెంటనే వస్తుందంటే అభ్యంతరం లేదు. కానీ దేహం పోయాక వస్తుంది అంటే సరే అయితే పోనీ దేహం వెంటనే నాకు కావాలని ఎవడో అనుకోడు. పోలే కంగారు లేదు, అది వచ్చినప్పుడు నేను తీసుకుంటాను, నాకు పెద్ద కంగారు లేదని అంటాడు. లేకపోతే ఈ దేహం ఉన్న దేహం కూడా పోతుంది. సో ఓ సామెత ఒకటి ఉంది, ఏమంటే ఇది వైదికుల సామెత, యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం వస్తుంది అన్న పక్షంలో ఎవళ్ళు యజ్ఞం అనేది ఎవళ్ళు చేయరు. యజ్ఞం చేసిన వెంటనే స్వర్గం నాది ఎప్పుడో వస్తుంది కాబట్టి ఏదో ఉత్సాహంగా చేస్తున్నారు, కానీ యజ్ఞం చేసిన వెంటనే వెంకటేశ్వర స్వామిని దర్శించిన వెంటనే వైకుంఠం వచ్చేస్తుంది అంటే ఎవడు వెళ్ళడు దర్శనానికి. ఎప్పుడో వైకుంఠం వస్తుందంటే క్యూ కడతారు, కానీ వెంటనే వస్తుందంటే వెళ్ళడు. సో ఎనీవే, దట్ షోస్ మన భక్తి ఎంత లూజ్గా ఉంటుందో మనకే తెలిసిపోతూ ఉంటుంది. ఎనీవే, సో ఏమంటే ఇన్ని చెప్పారు, అసలు మనిషికి పరిపూర్ణత్వం, కృతార్థత, ధన్యోహం అని అనగలగాలి, ఆ రకంగా ఫీల్ కాగలగాలి, ఇన్నర్ ఫీలింగ్ ఉండాలి. ఊరికే ఉపన్యాసం చెప్పడం కాదు. అది ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే కేవలము ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం చేత మాత్రమే సిద్ధిస్తుంది. పుస్తకాలు చదివినంతకాలం చదివి ఓ స్టేజ్ వస్తుంది, అప్పుడు పుస్తకాలలో ఇంకా సత్యం ఉండదు. సత్యం ఆత్మరూపంగా హృదయంలో ఉంటుంది, దాన్ని తెలుసుకున్న నాడు మాత్రమే మానవుడు కృతార్థుడవుతాడు. కాబట్టి ఈ విషయాన్ని చెప్తూ శృతులలో, ఉపనిషత్తుల్లో అనేక వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకి, ఆత్మలాభాన్న పదం విద్యతే, ఆత్మలాభము కంటే గొప్పది మరి ఒకటి లేదు అని ఒక శృతి ఉన్నది. అలాగే ఎస్మిన్ జ్ఞాతే సర్వమిదం జ్ఞాతం భవతి,
అని కేనోపనిషత్తులో, ముండకోపనిషత్తులో కేనా కాదు ముండక, తర్వాత చాంద్రోగ్య ఆ ఉపనిషత్తుల్లో ఈ విధంగా ప్రతిపాదన ఉంటుంది. ఏది తెలిస్తే అన్నీ తెలిసినట్టే అవుతుందో, ఏది తెలియకుండా ఎన్ని తెలుసుకున్నా ఉపయోగం, అల్టిమేట్గా ఉపయోగం లేదు. అటువంటి విద్య అది ఏమిటా విద్య అంటే ఆత్మవిద్యయే. ఆ మాటనే రమణ భగవాన్ అంటున్నారు, తెలియదగ్గది మరి ఒకటి ఉన్నదా, అస్థికిం జ్ఞాతుం అంతరం, అంతరం మరి ఒకటి జ్ఞాతుం తెలియటకు అస్థికిం ఉందా ఏమి, లేనే లేదు. అది ఒక అర్థం. ఇదే వాక్యాన్ని ఇక్కడ వ్యాఖ్యాతలు ఇంకో రకంగా కూడా దాన్ని దర్శించారు, అది కూడా చాలా బాగా ఫిట్ అవుతుంది. అది ఎలాగంటే, నిన్న మీకు రెండు దృష్టాంతాలు ఇచ్చి మిమ్మల్ని ఆలోచించండి అని చెప్పాను, మీరు ఆలోచించి ఉండి పెట్టుంటారు, ఒక్కసారి గుర్తు చేస్తాను. సినిమాలో మీరు సినిమా హాల్లో కూర్చుని కుర్చీలో కూర్చుని సినిమా ఎప్పుడైతే చూశారో ఆ చూసిన సినిమా, సో ఇప్పుడు మీరు హీరోని చూశారు, హీరో హీరోయిన్ చూసి గుర్తుపట్టి మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, ఆ హీరో హీరోయిన్ ఎక్కడున్నారు, వేరే అన్నది పాయింట్. అంటే ప్రాజెక్టర్ లైట్లో ఉన్నారా, ఆ కాంతి ఆ దీపంలో ఉన్నారా, కాంతిలో ఉన్నారా, లేరు. లేకపోతే ఇలా కాంతి ఇలా ఫోకస్ కింద వస్తుంది ఆ సినిమా హాల్లో, అలా పైన కనపడుతుంది, ఆ ఫోకస్లో ఉన్నారా హీరో హీరోయిన్, అక్కడైతే లేదు కదా. కొన్ని తెరలో ఉన్నారా, తెర వెనకాల ఏమైనా ఉన్నారా, కొన్ని తెర ముందు ఉన్నారా, కొన్ని వెనక కాదు ముందు కాదు ఎగ్జాక్ట్గా తెర మీదే ఉన్నారా, తెర మీద ఉన్నట్టుగా కనపడుతున్నారు కానీ తెర మీద లేరు, మరి ఎక్కడ ఉన్నారు. ఇదో ఇక్కడ మనిషి బుద్ధిలో ఉన్నారు అంటే తన బుద్ధిలో ఉన్న తనలో ఉన్నదాన్ని తనకంటే బయట ఉన్నట్టుగా మనిషి చూస్తున్నాడు అంతే కదండి. తనలో ఉన్న ఇదేమైనా అర్థమైందా మీకు, తనలో ఉన్నదాన్ని తనకంటే బయట ఉన్నట్టుగా మనిషి చూస్తున్నాడు. దీనికి రెండు కారణాలు, ఒకటి ఈ దేహమే తాను అని అనుకోవడం, దేహానికి బయట ఉన్నట్టుగా అనిపిస్తుంది దేహమే తాను, తాను దేహం కాదు తాను చూసేవాడు, తాను తెలివి, తెలివికి బయట ఏదీ లేదు. మీరు సినిమా చూసినప్పుడు మీ చేత చూడబడే సినిమా తెలివికి బయట ఉన్నదా, తెలివికి బయట ఏమీ లేదు, అంతా తెలివి లోపలే ఉంది. కానీ మనం ఏం చూస్తాము, నేను దేహము అనుకోబట్టి దేహానికి బయట ఉన్నట్టుగా అనుభవానికి వస్తోంది కనుక నాకు బయట ఉన్నది అని వీడు భ్రమపడుతూ ఉంటాడు. వీడు నేను దేహము కాదు నేను తెలివి ఎరుక అని కనుక తెలుసుకుంటే ఎరుకకు భిన్నంగా బయట ఏదీ లేనే లేదు. మీరు కళ చూస్తారు, స్వప్నం చూస్తారు, స్వప్న ప్రపంచం ఉంటుంది, విస్తారమైన స్వప్న ప్రపంచం ఉంటుంది, దాంట్లో రోడ్లు కార్లు బస్సులు విమానాలు అన్నీ ఉంటాయి ఆ స్వప్న ప్రపంచంలో. ఇవన్నీ కూడా మీకంటే బయట ఉన్నట్టుగా మీకు అనుభవం కలుగుతుంది స్వప్నంలో. కానీ తెలివి వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే మీకు సంగతి స్పష్టమవుతుంది. అదేమిటంటే నేను చూసిన స్వప్న ప్రపంచం అంతా కూడా నా ఎరుక ఎందే భాషించింది తప్ప నాకంటే బయట లేనే లేదు. ఇప్పుడు హ్యాంగ్ బయట లేదు, మంచం మీద పడుకుని వీడు స్వప్నం చూస్తుండగా కొండ చూస్తాడు, ఓ పర్వతాన్ని చూస్తాడు. ఈ పర్వతం వీడి ఎరుకలో భాగంగా ఉంది కాబట్టి పర్వాలేదు, కానీ ఈ పర్వతం వీడి ఎరుకకు బయటే ఉన్నట్లయితే ఆ మంచం విరిగిపోతుంది. మంచం విరిగిపోవడమే కాదు, వీడు కనుక సెకండ్ ఫ్లోర్లోనో థర్డ్ ఫ్లోర్లోనో ఉంటే అక్కడి నుంచి మొత్తం ఫ్లోర్స్ అన్ని కూడా కూలిపోతాయి. కాబట్టి వీడికి బయట లేదది, వీడి లోపలే ఉంది. మరి వీడి లోపల కొండ ఉంటే కొండ ఏ రూపంగా ఉంది, రాళ్ళు రప్పల రూపంగా ఉందా లేకపోతే జ్ఞానం రూపంగా ఉందా? జ్ఞానం రూపంగా ఉంది. మీరు ఘటాన్ని చూశారనుకోండి, ఘట జ్ఞానం, ఇది స్టాండర్డ్ క్వశ్చన్, ఘట జ్ఞానం మీకు కలిగింది. ఘట జ్ఞానము ఎక్కడ కలిగింది, ఘట దేశమునందు కలిగిందా, హృదయ దేశంలో కలిగిందా? హృదయ దేశంలో కలుగుతుంది ఘట జ్ఞానం, ఘట దేశంలో కలగదు. హృదయ దేశంలో ఘట జ్ఞానం కలిగినప్పుడు ఇప్పుడు మీరు తెలుసుకున్న ఘటము ఎక్కడుందంటారు, ఇది
హృదయంలోనే ఉంది. హృదయంలో ఉన్న ఘటాన్ని మీరు తెలుసుకుంటున్నారు, బయట ఉన్న ఘటాన్ని మీరు తెలుసుకోవట్లేదు. బయట ఉన్న ఘటాన్ని కాంతి కళ్ళ ద్వారా హృదయంలోకి ట్రాన్స్పోర్ట్ చేసింది. చేస్తే మీరు హృదయంలో ఉన్న ఘటాన్ని తెలుసుకుంటూ పైకి చెప్పడం మాత్రం ఏమని చెప్తున్నారు, నా చేత తెలియబడే ఘటము బయట ఉన్నది అని చెప్తున్నారు. దేనికి బయట ఉన్నది? దేహానికి బయట ఉన్నది. తెలివికి అచ్చి ఎరుకకు బయట ఉందా? ఎరుకకు బయట లేదు. కాబట్టి మీ చేత తెలియబడే ఘటము మీయందు ఉన్నదా, మీ కంటే బయట ఉన్నదా? యథార్థంగా అంటే మీయందే ఉన్నది. కాబట్టి ఈ సకల ప్రపంచమును నేను తెలుసుకున్నాను అంటే ఈ సకల ప్రపంచము నాయందే ఉంటుంది. ఆలోచించండి, ఈ ప్రపంచంలో దుఃఖముంది అంటే ఆ దుఃఖం నాయందే ఉన్నది, సుఖముంది అంటే సుఖం నాయందే ఉన్నది. సో ప్రపంచంలో మీరు మార్పులు ఏం చేయనక్కర్లా, మీ అవగాహనలో మీ అండర్స్టాండింగ్లోనే మార్పులు చేసుకుంటే సరిపడదు. చూడండి, అదంతా అదొక ప్రణాళిక. సో ది పాయింట్ ఈజ్ జ్ఞాత చేత అంటే సాక్షి చైతన్యము చేత తెలియబడే జగత్తు, దట్ ఈస్ ది పాయింట్. తను ప్రకాశింపజేసే సాక్షి చైతన్యాన్ని ప్రభావితము చెయ్యదు. జగత్తులో సుఖదుఖాలున్నా ఆ సుఖదుఖాల్ని ప్రకాశింపజేసే సాక్షి చైతన్యమునందు సుఖదుఖములు తగులుకొనవు. జగత్తులో ధర్మాధర్మాలు ఉన్నప్పటికీ ఆ ధర్మాధర్మాలను తెలుసుకుంటూ ఉండే సాక్షి చైతన్యానికి ధర్మాధర్మములు అంటవు. అర్థమైందండి, ఇది ఒక పాయింట్. రెండు, ఏది సాక్షి చైతన్యంలో ప్రకాశిస్తోందో అది ఆ చైతన్యానికి బయట దానికి మనుగడ ఉండదు. ఆ చైతన్యమునందే అది ఉన్నట్టుగా కనపడుతుందంటే చైతన్యానికి బయట దానికి మనుగడ వేరే ఏమీ ఉండదు. కాబట్టి దీని ప్రాక్టికల్ ఇంప్లికేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు శత్రువు అన్నారనుకోండి, శత్రువు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడని మనం అనుకుంటాం. బయట ఉండడు, మన హృదయంలోనే ఉంటాడు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను ఇలాగా నాకు ఒక ఆయన అపకారం చేసేటండి, నేను ఆయన మీద కోర్టు కేసు వేయాలి, మీ సలహా కావాలంటే. నేను చెప్పాను కోర్టు కేసు వేయొద్దని చెప్పాను. ఎందుకంటే శత్రువు, నువ్వు ఏ శత్రువు, నీకు అపకారం చేసిన శత్రువు అని ఎవడన్నావో ఆయన బయట లేడు, నీలోనే ఉన్నాడు. కాబట్టి ఇంకా అటువంటి ఇప్పుడు కేసు పెట్టే ఎందుకు? బయట ఉంటే కేసు వేయచ్చు, కానీ నీలోనే ఉన్న శత్రువు మీద నువ్వు కేసు వేస్తావు? నువ్వు కేసు వేయదు, శత్రువు నీలోనే ఉంటాడు. మీరు ఆలోచించండి, శత్రువు అని మనం అనుకుంటుంటేనే శత్రువు అంటాడు. సపోజ్ ఆ శత్రువుని మిత్రుడిగా చేసుకోవాలనుకోండి, ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లా. ఈ శత్రుమిత్ర విభాగము కల్పితము, మిథ్య. అది కేవలము మనస్సు యొక్క ప్రాజెక్షన్ తప్ప దాంట్లో వాస్తవం లేదు. శత్రువు లేదు, ఏమీ లేదు. అందరూ హృదయంలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు, అందరూ ఒకే ఆత్మస్వరూపులు అనే సత్యం తెలుసుకుంటే పోయాడు అవుతుంది శత్రువు. కాబట్టి శత్రువు హృదయంలో ఉంటాడు, మిత్రుడు హృదయంలోనే ఉంటాడు. కాబట్టి శత్రువుని మిత్రుడిగా మీరే మార్చేసుకోవచ్చు. కాదండి, వాడు మార్చుకున్నాడు మానేడు, అది వాడి గోల వాడిది. మన వైపు నుంచి మనకి శత్రువులు ఎవరూ లేరు. అటువంటి వారిని అజాత శత్రువు అంటారు. ధర్మరాజు గారు అలా ఉండేవారు. దుర్యోధనుడికి శత్రువులు ఉన్నారు, కానీ ధర్మరాజు గారికి శత్రువులు లేరు. యుద్ధం చేసినా కూడా శత్రువులు లేరు. యుద్ధం ఎందుకు చేశాడు అంటే అది కర్తవ్యం కాబట్టి యుద్ధం చేశాడు. ఆ డ్యూటీ చేసి మాట ఉన్నది కాబట్టి చేశాడంటే. ఇంకా యుద్ధం అనే అది ఒక సింబాలిక్గా తీసుకోవాలి. ఇంకా అస్తమానం పొద్దు నుంచి సాయంకాలం దాకా యుద్ధం అని కాదు, సింబాలిక్. యుద్ధము అంటే జీవిత సంగ్రామము. జీవిత సంగ్రామాన్ని విడిచిపెట్టేయద్దు. జీవితంలో మీరు చేయాల్సిన కర్తవ్యాలు, ఎదుర్కొనవలసినటువంటి బాధ్యతలు, వాటిని అన్నింటినీ విడిచిపెట్టేయద్దు. వాటిని ఎదుర్కొంటూ అసంగంగా విరక్తంగా ఉండు అని అభిప్రాయం. అది యుద్ధము అంటే. ఇప్పుడు యుద్ధం ఈజ్ సింబాలిక్, అలా తీసుకోవాలి. హిస్టారిక్కే, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ భగవద్గీత అధ్యయనం దగ్గరికి వచ్చేప్పటికీ హిస్టరీ బికమ్స్ అనింపార్టెంట్. తత్వం ముఖ్యం అవుతుంది, హిస్టరీ అప్రధానమైపోతుంది. భగవద్గీతలో కూడా మీరు హిస్టరీని ప్రవేశపెడతానంటే అది ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే తత్వము కాలానికి అతీతము,
హిస్టరీ గత కాలమునకు పరిమితమైనది. కాబట్టి ఆ యుద్ధము అనే దాన్ని కూడా మనం సింబాలిక్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అస్తు అస్థికి జ్ఞాతుమంతరం. తర్వాత శ్లోకం కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవా పూర్ణచిత్సుఖం. ఇది మీ స్వరూపము. ఏమిటి? అవ్యయ అభవ అపూర్ణ చిత్ సుఖం. అది మీ స్వరూపం. దట్ ఈస్ ది థింగ్. వెరీ ఇంట్రెస్టింగ్. అవ్యయ అంటే క్షయము లేని, క్షీణించుట లేని. ఇప్పుడు విషయ సుఖం ఉన్నదనుకోండి, అల్టిమేట్గా సుఖం మన ఉంది, విషయ సుఖం ఉందనుకోండి, విషయ సుఖం ఎలా ఉంటుందంటే అది క్షయించిపోతూ ఉంటుంది. మీరు భోగాలను అనుభవిస్తూ ఉంటే ధనాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ధనం ఖర్చు పెట్టకుండా భోగాలు రావు. భోగాలు చాలా ఖరీదుగా ఉంటాయి. భోగాలు ఎప్పుడూ ఖరీదుగా ఉంటాయి. ఆకలి వేస్తుందనుకోండి, మీకు ఒక ప్లేట్ ఇడ్లీ తినాలనుకోండి, దాని ఖరీదు ఎంత ఉంటుంది? 5 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది. అలా కాకుండా మీరు కోక్ తాగాలనుకున్నారనుకోండి, దాని ఖరీదు 20 రూపాయలు. భోగం అనేప్పటికీ ఖరీదు ఎక్కువ. భోగం అక్కర్లేదు, కడుపు నిండితే చాలు అని అనుకుంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. మనకి మామూలు నిత్య కూర్చుల్లోనే అక్కడికక్కడే ఖర్చు తక్కువ ఉంటుంది. భోగం కావాలి అనుకుంటే మటుకు చాలా ఖరీదు. పిజ్జా అండ్ కోక్, ఓ ప్లేట్ ఇడ్లీ మంచినీళ్ళు కావాలంటే 5 రూపాయల్లో వస్తుంది. పిజ్జా అండ్ కోక్ కావాలంటే 250 రూపాయలు ఎంతో, 250 రూపాయలు కాబట్టి 100 రూపాయలు అవుతుంది. ఎంతైనా 5 రూపాయల్లో మటుకు రాదు. కాబట్టి భోగాలకి ఖరీదు ఎక్కువ. అదొక దోషం. ఆ వ్యయము, ధనం వ్యయమైపోతూ ఉంటుంది విషయ సుఖాల్లో. తర్వాత విషయ సుఖాల్లో ఇంద్రియ శక్తి వ్యయమైపోతూ ఉంటుంది. ఇంద్రియాలతోటి మీరు అనుభవించాలి భోగాన్ని. ఆ ఇంద్రియాలకి చాలా పరిమితులు ఉంటాయి, గట్టి పరిమితులు ఉంటాయి. దాతశక్యము కాని పరిమితులు ఉంటాయి ఆ ఇంద్రియాలకి. కాబట్టి చూడగా చూడగా కంటికి చత్వరం వచ్చేస్తుంది, లేకపోతే సైట్ వచ్చేస్తుంది, కళ్ళజోడు పెట్టుకోవాలి. సో అంటే ఏంటంటే అప్పుడే అది శిథిలమైపోతుందన్నమాట. సో ఆ విధంగా ఇంద్రియ శక్తులన్నీ కూడా వాటిని వాడుతూ వాడుతూ ఉంటే శిథిలమైపోతూ ఉంటాయి. విషయ సుఖంలో ఉండే అదొక దోషం. తర్వాత రోగాలు వస్తాయి, శిథిలమవటం పేరే రోగాలు కూడాను. తర్వాత విషయ సుఖము ఇన్ ఇట్ సెల్ఫ్, దానిలో కూడా అది స్థిరంగా ఉండదు, క్షయమైపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మీకు లడ్డూ తిన్నారనుకోండి, సుఖం కలుగుతుంది. కానీ మొదటి లడ్డూ తిన్నప్పుడు కలిగిన సుఖం రెండో లడ్డూలో కనపడదు. రెండో లడ్డూ తినేప్పుడు మీరు బలవంతం పెట్టి తినిపించినా వాడు ఇబ్బంది పడుతూ తినాలి తప్ప దాంట్లో సుఖం కలగదు. ఇంకా సుఖం ఏమిటి? మొదటి లడ్డూలో వస్తుంది సుఖం. దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ ప్రపోర్షన్స్ అంటారు. అంటే ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే వస్తుందో అది చాలా వేగంగా తగ్గిపోతుంది. మొదటి లడ్డూలో సుఖం కలుగుతుంది, రెండో లడ్డూలో సుఖం కలిగేది చాలా తక్కువ ఉంటుంది, మూడో లడ్డూ దగ్గరికి వచ్చేప్పటికీ దుఃఖం ప్రారంభమవుతుంది, వెగటు పుడుతుంది, ఇంకా తినలేదు, వాంతి చేసుకోవాలి. సో విషయ సుఖాల్లో అటువంటి దోషం ఉంటుంది. కాబట్టి కాఫీ ఇచ్చారనుకోండి, మామూలుగా ఏదో చిన్న సైజు కాఫీ ఇస్తే తాగుతాం, కానీ ఇంత పొడుగు కప్పు అమెరికాలో కప్పులాగా ఇచ్చారంటే అదంతా తాగితే వాంతి వస్తుంది. ఇది కనుక ఎంజాయ్. కాబట్టి విషయ సుఖాలలో ఆ రకమైన క్షీణించే స్వభావం ఉంటుంది. కానీ సుఖం మన స్వరూపమైన ఆత్మ చైతన్యం ఏది కలదో దాని యందు శాంతి రూపంగా, మహాశాంతి రూపంగా, సో ఏ రకమైన వెలితి లోటు భేదము లేని విధంగా అనుభవానికి వచ్చే పూర్ణత్వము గలదో అదే ఆనందము అని అంటారు. పూర్ణత్వము అది క్షయించేది కాదు, కాలమునకు అతీతము, కొంతకాలం ఉండి తర్వాత క్షయించిపోయేది అలాంటిది కాదు. ఇప్పుడు మోక్షం వచ్చిందనుకోండి, జీవన్ముక్తుడైనకోండి, జీవన్ముక్తుడైన కొత్తలో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాడు. చాలా కాలం అయిపోయినప్పుడే జీవన్ముక్తి వచ్చి కూడా 10 ఏళ్ళు అయిపోయింది, కాబట్టి వాడు ఆనందం తగ్గిపోయింది అనడానికి వీల్లేదు. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. మోక్షము అంటే జీవన్ముక్తి,
మోక్షము అంటే ఏదో వైకుంఠానికి వెళ్ళి కూర్చోటమనో కైలాసానికి వెళ్ళి కూర్చోటమనో ఏదో అలా చెప్పే ప్రయత్నం చేస్తారు. అది జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే సపోజ్ మనం వైకుంఠానికి వెళ్ళామనుకోండి, మొదటి వెళ్ళగానే చాలా ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు టూరిజంకి వెళ్తారు, ఆ టూరిస్ట్ స్పాట్కి వెళ్ళగానే చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఓ రోజు అయ్యేప్పటికీ 2 రోజులు అనవసరంగా రిజర్వ్ చేసాం, 1 రోజే చేసి ఉండాల్సింది, ఆ 2వ రోజు ఎప్పుడు పూర్తవుతుందో అవతలకి పోదామా అని అనిపిస్తుంది, విసిగేస్తుంది. అలాగే వైకుంఠం కూడా కొద్ది రోజులు బాగానే ఉంటుంది, కొత్త బాగానే ఉంటుంది, కానీ కొంచెం అక్కడ వైకుంఠంలోనే కదా 6 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో 100 ఏళ్ళ నుంచో ఉన్న వాళ్ళని చూసి ఏమంటే వైకుంఠం ఎలా ఉందంటే నా ఏదో లేని కాలక్షేపం అవుతుందంటారు తప్ప ఆ ఉత్సాహం ఉంది. ఏమిటంటే అదే వైకుంఠం, అవే గోడలు, అవే రత్నాలు. రత్నాలు పొదుగుతారు గోడలకి, ఏం చేసుకుంటారా? గోడలకు కూర్చొని ముక్కల కింద తీసుకుని నవ్వుతారా? ఏమి రత్నాలు పొదిగితే ఏమైనట్టు ఏదో భ్రమంతి. రత్న గోడలకి రత్నాలు పొదిగారు వైకుంఠంలో. వినేవాడికి చెప్పేవాడు చెప్తుంటే, వినేవాడు వింటుంటే ఎవడూ ప్రశ్నించుకోకుండా వినడానికి బాగుంటుంది తప్ప అలాగా. సో గతానుగతికో లోకహ అన్నట్టుగా ఉంటుంది తప్ప దాంట్లో సారమేముండదు. వివేకవంతులకి సారం కనపడదు. వైకుంఠం మీలో ఉంటుంది, నాలో ఉంది వైకుంఠం. సకల బ్రహ్మాండములు నాయందే ఉన్నది. అహం ఇదం సర్వం ఆత్మావా ఇదము సర్వం, ఈ సర్వము ఆత్మయే, నాకంటే భిన్నంగా ఏది లేనే లేదు, అహం బ్రహ్మాస్మి అనే జీవన్ముక్తావస్థలో పూర్ణమైనటువంటి ఆ ఆనందము వాడు అనుభవిస్తాడు. ఆనందమును అనుభవించడం అంటూ ఏముండదు, ఆనంద స్వరూపుడుగా ఉండిపోతాడు. సో అవ్యయ సుఖం, అభావ సుఖం. ఎప్పుడు కూడా సుఖము పుట్టింది అంటే పోతుంది, భవ అంటే పుట్టడం, పుట్టింది అంటే పోతుంది. ఈ ఆత్మసుఖము అది పుట్టదు. అది ఎలాంటిదంటే గ్రౌండ్ వాటర్ లాంటిది. మీరు నీళ్ళు తవ్వినప్పుడు కొత్తని కొత్తగా నీరు పుట్టి ఆ పుట్టిన నీరు రాదు, అక్కడ ఉన్న నీరే ప్రకటమవుతూ ఉంటుంది. మీరు కొంత నీరు తోడుకున్నారనుకోండి, 4 బకెట్ల నీరు తోడుకున్నారనుకోండి, మళ్ళీ 4 బకెట్ల నీరు నిండుతుంది. సపోజ్ మీరు 2 రోజులు తోడలేదనుకోండి, అలా ఉంటుందండి. అలా ఆ విధంగా ఆత్మానందము అనేది కొత్తగా పుట్టేది కాదు, మీరు మనస్సు అనే అజ్ఞానపు తెర తీసినప్పుడు ప్రకటమవుతుందంటే. అజ్ఞానపు తెర పడిపోతే మూసుకుపోయి ఉంటుంది, గ్రౌండ్ వాటర్ లాగే. కాబట్టి ఇది పుట్టుక లేని సుఖము కనుక. ఇప్పుడు లడ్డు తిన్నప్పుడు కలిగే సుఖము ఆ లడ్డు నోట్లో పెట్టుకుని నవ్విన క్షణంలో పుడుతుంది, ఆ లడ్డు తిన్న అయ్యేప్పటికీ పోతుంది. ఇతర భోగాలకు సంబంధించిన సుఖాలు అలా పుట్టి ఇలా పోతూ ఉంటాయి. సరే, ఆత్మానందము అనేది అది పుట్టిది కాదు కనుక పోదు శాశ్వతంగా, అంటే కాలాతీతంగా అలా ఉండిపోతారు మీరు, ఆత్మస్వరూపులుగా ఉంటారు. సో అభవ అపూర్ణ, అపూర్ణ కాదు అపూర్ణ. అభవ అపూర్ణాన్ని విడిపిస్తే తప్పు అవుతుంది. అపూర్ణ అంటే నిండైన అని అర్థం. పూర్ణనే కొంచెం బలం చేసి అపూర్ణ, అన్ని విధములుగా పూర్ణమైన సుఖము. ఇక్కడ ఈ విశేషణాలన్నీ కూడా ఒక నెగిటివ్ సెన్స్లోనే మీరు అర్థం చేసుకోవాలి. పుట్టుక లేనిది అని చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే, ఇప్పుడు అభవ ఆనందాన్ని గురించి ఇదమిత్తంగా చెప్పేది ఏమీ కాదు, అది అనుభవ రూపము, ఆనందరూపుడుగా ఉండడమే కానీ దాన్ని వాగ్రూపంగా వర్ణించేది ఎలాగూ కాదు. మరి అభవ అనే విశేషణం ఏం చేస్తుంది? మనకు అనుభవంలో ఉన్నటువంటి ఇంద్రియ సుఖము గలదో దానికంటే ఇది విలక్షణమైనది, అలాంటిది కాదు అని చెప్తుంది. అవ్యయ అనేది ఏమిటి? ఇంద్రియ సుఖము ఏ విధంగా క్షయమైపోతుందో అలాంటిది కాదు అని చెప్తుంది. మరి అపూర్ణ అనే విశేషణం ఏం చేస్తుంది అంటే, చూడండి ఈ జగత్తులో మీరు ఎటువంటి భోగాలను సుఖాలను సంపాదించినా అనుభవించినా ఆ లోటు వెలితి అలా మిగిలిపోతుంది, ఎంతో వెలితి మిగిలిపోతుంది. ఆ వెలితికి మనం అలవాటు పడిపోతాం, అలవాటు పడిపోయి దాన్ని క్వశ్చన్ చేసుకోకుండా దాని బరువు కింద అలాగే ఉండిపోతాం. ఇప్పుడు తాజ్మహల్ చూసుంటారు, తాజ్మహల్ చూసుకున్నంతసేపు అబ్బా ఎంత బాగుందో,
అని అనిపిస్తుంది. ట్రూ, చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంది. ఇంకా ఇంకా ఏమైనా విశేషణాలు ఉంటే అవి కూడా వేసేసేయండి. అంతా అయిపోయింది. 10 నిమిషాలు చూశారు, 15 నిమిషాలు చూశారు, 20 నిమిషాలు చూశారు. ఇంకా ఆ తర్వాత కాళ్ళు లాగుతాయి, ఇంకా పదండి పోదాం అనిపిస్తుంది. ఎక్కడికి పోదాం, ఎక్కడికి వెళ్ళిపోవడం, ఇదే చూసేస్తూ ఆనందంగా అలా ఉండిపోవచ్చు కదా. ఎక్కడికి వెళ్ళిపోవడం అంటే హోటల్కి వెళ్ళిపోవడం. హోటల్కి వెళ్ళి ఏం చేస్తాం, టిఫిన్ తిన్నాం, భోజనం చేస్తాం. అంటే ఆ మనిషిలో ఉండే వెలితి అది ఎప్పటికీ ఎండ్ కాదు, ఎండ్ కాలేదు వీలికి. పోనీ హోటల్కి వచ్చేసాడు, పోనీ ఇప్పుడు పూర్ణుడైపోయాడా, టిఫిన్ చేసేస్తే పోనీ టిఫిన్ చేసేసాడు. తర్వాత ఏమిటి, పదండి మనం ఆ మార్కెట్లో, మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసేసాడు. ఇంకేమిటి, ఆ తండ్రాలు పడుకోండి, పొద్దున్న రైలు ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. ఈ విధంగా మనిషి ఎప్పుడు వెలితితోటే బతుకుతూ ఉంటాడు, ఎప్పుడూ వెలితే లోటే. ఇప్పుడు 1 లక్ష సంపాదించాలి, లేకపోతే 10 లక్షలు సంపాదించాలి. సరే, మహాభాగ్యం ఏముంది, ఏదో బిజినెస్ ఏదో చేసి, ఏదో చేసేది ఏదో చేసి ఓ 6 నెలలో ఎంతో కష్టపడి 10 లక్షలు పోగేసేసాడు. బ్యాంకులో 10 లక్షలు వచ్చేసింది వీడి పేరు మీద. దెన్ వాట్, ఇంకా అబ్బాయా నేను పూర్ణుడని అయిపోయాను అనుకుంటాడా, అనుకోడు. మరి ఏమనుకుంటాడు, 20 లక్షలు సంపాదిస్తే ఎలా ఉంటుందనో, లేకపోతే ఈ 10 లక్షల్లో కొంత ఖర్చు పెట్టి ఎంపీఓ ఎమ్మెల్యేయో అయిపోతే ఎలా ఉంటుందనో, ఏదో ఉంటుందంటే. ఈ పరుగులాట ఏదో ఒకటి కాకపోతే మరొకటి. ఇంకొంచెం డబ్బు సంపాదించడానికి ఒకటి పరిగెడతాడు, ఆ సంపాదించిన డబ్బుతో అధికారాన్ని సంపాదించడానికి ఇంకొకటి పరిగెడతాడు. ఇవేమీ కాకపోతే ఓ దేవాలయం ఒకటి కట్టించేస్తే వైకుంఠ ద్వారాలు మనకు తెచ్చుకుని ఉంటాయి అని దేవాలయం కట్టిద్దామని ఇంకొకటి పరిగెడతాడు. దేవాలయం కట్టించిన తర్వాత ఏమిటి, దెన్ వాట్, దేవాలయం కట్టిందరం అయిపోయింది, ఓవర్ అయిపోతుంది కదా, ఓవర్. సో భక్తులు వచ్చేస్తున్నారు, దండాలు పెట్టుకుంటున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. వీడి మాట ఏమిటి, వాట్ ఈజ్ హీ, ఈజ్ హీ ఫుల్ఫిల్డ్, నో. సో ఇటు లౌకికంగా చూసిన, అటు మతపరంగా దైవపరంగా భక్తిపరంగా చూసిన మనిషి అపూర్ణుడుగానే మిగిలిపోతున్నాడు. సాధారణంగా జనం ఎలా ఉంటారంటే బాగా డబ్బు సంపాదిస్తారు, ముందు అవసరమైందానికంటే 10 రెట్లు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఆ డబ్బులో ఏమీ తృప్తి కనపడదు. ఆ బాగా ఎక్కువ సంపాదించేసినందువల్ల దెబ్బలాట్లు, కలహాలు, కుటుంబంలో కలహాలు వచ్చేస్తాయి. ఆ కలహాలతో వేగిపోతూ ఉంటాడు తప్ప దాంట్లో తృప్తి ఏమీ మిగలదు, కలహాలే మిగులుతాయి. ఇప్పుడు మనం సుమ అనవసరంగా సంపాదించాం రా అని ఒకప్పుడు దుఃఖం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఈ సొమ్ము సంపాదించడం ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు దానికి డైవర్సిఫికేషన్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లోకపు తీరులో ఉండే అపూర్ణత్వాన్ని పాయింట్అవుట్ చేయడం కోసం. నథింగ్ మోర్ దాన్ దట్, మరోలా అనుకోకండి. మరి వేదాంత పాఠం అంటే మరి ఇలాగే ఉంటుంది, వైరాగ్యం కోసం చెప్పాలి కదా. సో ఈ సంపాదించిన డబ్బుకి ఇంకా ఎనర్జీ ఉంది కదా, ఆ డబ్బు ఉంది, ఎనర్జీ ఉంది, ఏదో చేయాలనే తపన ఉంది. అపూర్ణుడను అనేటువంటి ఆ ఇన్నర్ డ్రైవ్ ఉన్నది. ఎందుకంటే అపూర్ణుడే పరుగులు తీస్తూ ఉంటాడు, పూర్ణుడు ఎక్కడికి వెళ్ళడు, పూర్ణుడు అలా స్థిరంగా కూర్చుంటాడు. సో ఆ ఇన్నర్ డ్రైవ్ కాజ్డ్ బై ది ఇన్కంప్లీట్నెస్, ఆ ఇన్అడిక్వసీ వల్ల ఒక డ్రైవ్ కింద ఉండి ఇది ఉంది, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే దీనికి ఏవో 2-3 ఛానల్స్ ఉంటాయి. ఒక ఛానల్ ఏమిటంటే మేక్ మోర్ మనీ, ఇంకొకటి ఎవడో మనకంటే ఎక్కువ ధనవంతులు ఒకటి కనపడతారు, సో వాడికి మళ్ళాగా తయారవడం, సో మేక్ మోర్ మనీ. మిట్టల్, లక్ష్మీ మిట్టల్లో ఆయన పేరు ఏదో ఉంది, ఆయనకి 5,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు 10,000 కోట్లు చేసి పద్ధతులు చాలా బిజీగా ఆయన తిరుగుతూ ఉన్నారు. సో మేక్ మోర్ మనీ అది ఒక ఛానల్. ఎక్కడో చదివాను ఆయన వ్యక్తిగతంగా నాకేమీ సంబంధం లేదు, నేను ఎక్కడో మ్యాగజైన్లో చదివి చెప్తున్నాను. సెకండ్ ఛానల్ ఏమిటంటే భోగాలు, ఎంజాయ్మెంట్. ఉదాహరణకు అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు వారి భార్యకి పుట్టినరోజునాడు ఫ్రాన్స్లో తయారైన అందమైన ఒక విమానాన్ని బహూకరించినారు. ఏం చేసుకుంటారు ఆవిడ విమానం, ఇటు ఎగురుతారు. ఇప్పుడు ఆయన బహుమతి ఇచ్చాడు, బర్త్డే పార్టీలో ఇచ్చాడు ఆయన. He has the money and he has to do something with that money, so he gave it. Avani impress cheyali birthday party lo, ninnu bala gettiga premistunanu ani impress cheyatam kosam ichadu. Vajra pongaram intaku munde aradavani ichadu, inka valli vajra pongaram baagundadani ichadu anamata, kotta toy ichadu. So idi bhogalane inkoka channel.
ఇది కూడా నేను న్యూస్ పేపర్లో చదివి చెప్తున్నాను. ఎవరో అంబానీ గారు అంటే నాకు ఆయన ఎక్కువ ముఖం తెలియదు. నేను పేపర్లో వచ్చింది చెప్తున్నాను. పేపర్లో పబ్లిక్ ఫిగర్స్ అలా వస్తూ ఉంటారు కదా. ఇంకొక ఆయన 50 కోట్లు పెట్టి వెంకటేశ్వర స్వామికి కిరీటం ఒకటి చేయించాడు. ఇది ఒక ఛానల్. వెంకటేశ్వర స్వామి నేను 50 కోట్లు ఎందుకు ఎవరు సంపాదించుకున్నాడు, అది పెట్టి కిరీటం ఎవరు చేయించుకున్నాడు, క్యా బాధ. ఇది థర్డ్ ఛానల్. అంటే వెంకటేశ్వర స్వామిని బుట్టలో వేసేసుకుంటాడు, జేబులో వేసేసుకుంటాడు, ఆయన ఇంప్రెస్ చేసి పారాయడు. వెంకటేశ్వర స్వామిని ఇంప్రెస్ చేసేస్తే వైకుంఠంలో ఒక మంచి పోస్ట్ లొకాలిటీ, వైకుంఠంలో కూడా ఒక పోస్ట్ లొకాలిటీ చూసి, మామూలుగా జనరల్ భక్తులు, ఈ రోడ్డు మీద భక్తులు చాలా మంది ఉంటారు, వాళ్ళందరితో కాకుండా దూరంగా ఓ పోస్ట్ లొకాలిటీలో ఒక బంగళా ఈయన కోసం రిజర్వ్ చేసి పెడితే వైకుంఠానికి వెళ్ళి రోజు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ బంగళాలో దిగి అక్కడ విశ్రాంతిగా ఉండొచ్చు అని అభిప్రాయం. దానికోసం ఇన్వెస్ట్మెంట్, నవ్ యూ ఇన్వెస్ట్ ఏదో ఉంటుంది సంథింగ్. బహుశా ఇది అనవసరం, ఇది చాలా దగ్గరగా ఉంది, నేను చెప్పకుండా ఉండాల్సింది అనేసి చెప్పేసిన తర్వాత రిగ్రెట్ అయ్యి కూడా ఉపయోగమేం లేదు. ఎనీవే అనాల్సిన లేదు అనేసాను, ఇంకా ఐకెనా టేక్ ఇట్ బ్యాక్. సో ఈ విధంగా దేవుణ్ణి డబ్బుతో ఇంప్రెస్ చేసేద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ రిచ్ మ్యాన్స్ గాడ్. రిచ్ మ్యాన్స్ గాడ్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, నా ఎక్స్ప్రెషన్ కాదు, అది మహాత్ముల ఎక్స్ప్రెషనే, రిచ్ మ్యాన్స్ గాడ్. సో ఈ విధంగా ఇన్ని చేసి మనిషి అపూర్ణుడుగానే మిగిలిపోతాడు. కృతజ్ఞత మీకు అది సిద్ధించదు. మతంలో కానీ లోక వ్యవహారంలో కానీ పూర్ణత్వం సిద్ధించే ప్రసక్తే లేదు. 100,000 మంది శిష్యులను నేను తయారు చేసుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా నేను అపూర్ణుడుగానే మిగిలి ఉంటాను. ఓ 10 ఆశ్రమాలు కట్టాను అనుకోండి, అప్పుడు కూడా నేను అపూర్ణుడుగానే మిగిలి ఉంటాను. ఇవన్నీ చేయాలని చేయకూడదని దట్ ఈస్ నాట్ ది టాపిక్. ది టాపిక్ ఈజ్ లోకంలో ఏ ఏ మార్గాలు మనుషులు అనుసరిస్తూ ఉంటారో వీటిల్లోనూ కూడా కృతార్థత, పూర్ణత్వము లేదు. అవి అనుసరించే సందర్భాన్ని బట్టి అనుసరించవలసిందే. ఒకవేళ సందర్భం సరిగ్గా లేకపోతే అనుసరించకూడదు. అది లోక వ్యవహారంలో ఉండే గుడ్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్. లేదు, దేవుడికి పూజా అలంకారము తప్పక చేయదగినదే. తర్వాత ఈ భోగాలు కొంత దూరంగా పెట్టడమే మంచిది. సో ఆ రకంగా దాంట్లో ఉండే గుడ్ అండ్ బ్యాడ్ యథోచితంగా జనులు స్వీకరించాల్సి ఉంటుంది. బట్ వాటిల్లో ఏ ఒక్కదాని వల్ల కూడా మనిషికి పూర్ణత్వం సిద్ధించదు. మనిషికి మరి ఎప్పుడు పూర్ణత్వం సిద్ధిస్తుంది? ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆత్మదర్శనమే అపూర్ణ సుఖం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థుడైనప్పుడు మాత్రమే వాడు పూర్ణుడవుతాడు తప్ప, అంతవరకు పూర్ణత్వం అనేది లోక వ్యవహారంలో కానీ మత వ్యవహారంలో కానీ లేదు. రెండింటినీ చెప్పాల్సి ఉంటుంది. అందుకోసం యూ టేక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్. ఆత్మదర్శనమునందు మాత్రమే పూర్ణత్వము గలదు. అంతవరకు ఈ అన్వేషణ, ఈ వెదుకులాట ఇది ఇలాగే ఉంటుంది. ఈ సంసార యాత్ర ఇది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనందం అని మీరు అన్నారే, ఆత్మానందము అని, వాట్ ఈజ్ ఇట్స్ నేచర్? ఆత్మానందము యొక్క నేచర్ ఏమిటి? వాట్ ఈజ్ ఇట్ అంటే చూడండి, దాని గురించి కేవలము 2 మాటలు మాత్రమే చెప్పగలుగుతాను. అది ఎరుక, చిత్. ఎరుక చిత్ సుఖం. ఎరుకయే ఆనందము, ఆనందమే ఎరుక, చిత్సుఖం. దీన్ని శంకర భగవత్పాదులు భాష్యాల్లో చాలా బాగా ప్రతిపాదన చేస్తూ ఉంటారు. మరి ఎలా ప్రతిపాదిస్తారంటే, ఏ సుఖానుభవమైనా జ్ఞానరూపంగానే ఉంటుంది. ఇప్పుడు సుఖానుభవము అంటే అది జ్ఞానరూపంగానే ఉంటుంది. ఉదాహరణకి గులాబీ పువ్వుల పరిమళం మీకు ముక్కుకి తగిలి అబ్బా చాలా బాగుంది అనే అనుభవం కలిగిందనుకోండి, అక్కడ ఆ బాగుంది అనే అనుభవానికి మూలంలో ఏముంది? జ్ఞానము కలదు. ముక్కుతోటి వచ్చింది ఆ జ్ఞానం, గంధ జ్ఞానము కలదు. గంధము కాదు సుఖహేతు, గంధ జ్ఞానం. అంచేతనే మీరు ఆ పరిమళము గులాబీ పువ్వుల రోజు సెంట్ ఇక్కడ పెట్టి నాకు ముక్కు దెబ్బడ వేసింది అనుకోండి, బ్లాక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు గంధం ఉన్నా మీకు సుఖానుభవం కలగదు. గంధ జ్ఞానము సుఖహేతువు. లడ్డూలుంటే సుఖం అనుభవం కలగదు. లడ్డూ యొక్క రుచి అనుభవానికి వచ్చినప్పుడే. స
సపోజ్ లడ్డు ఎదురుకుండా ఉందనుకోండి, సుఖమేం లేదు. కొన్ని నోట్లో పెట్టేసుకున్నారు, నాలుక చేదుగా ఉందనుకోండి, జ్వరం వచ్చి అప్పుడు కూడా సుఖానుభవం. కాబట్టి లడ్డు యొక్క రసము జ్ఞానము కలిగినప్పుడే మీకు సుఖానుభవము. శబ్ద జ్ఞానము, మ్యూజిక్ మధురము, మ్యూజిక్ మధురం కాదు, ఆ మ్యూజిక్ యొక్క జ్ఞానము, శబ్ద జ్ఞానము. మ్యూజిక్ జ్ఞానం అంటే మళ్ళీ ఆ పాండిత్యం కాదు, జ్ఞానం శబ్ద జ్ఞానం. పశురు వేత్తి శిశురు వేత్తి, వేత్తి గానరసం ఫణిహి. సో ఆ పశువు కూడా తెలుస్తుంది ఆ శబ్ద జ్ఞానం, అప్పుడు దానికి ఆనందానుభవం కలుగుతుంది. సో శబ్ద జ్ఞానము ఆనంద హేతువు. ఎదుటి వ్యక్తి అంటే నాకు ప్రీతి, వాడు నాకు ఆనందాన్ని ఇస్తాడంటే వాడు ఆనందాన్ని ఇవ్వడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు కలిగే రూప జ్ఞానమే ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి జ్ఞానము ఆనందమే, ఆనందము జ్ఞానమే, అది ఒకటి గమనించాల్సి ఉంటుంది. ఇంకేతన రమణ మహర్షి చిత్ సుఖం అని అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ ఆనందము లోపలుందా బయట ఉందా? లడ్డు బయట ఉన్నమాట వాస్తవమే, కానీ ఆనందం ఎక్కడుంది? లోపల ఉంది. ఎందుకంటే లడ్డు ఆనందం కాదు, రస జ్ఞానము ఆనందం. సాధారణంగా మనిషి ఆనందం బయట ఉంది అని పరుగులు తీస్తూ ఉంటాడు. బయట ఆనందం ఉంది, ధనం వల్ల వస్తుందని ఒకటంటాడు, అధికారం వల్ల వస్తుంది, రాజకీయ అధికారం వల్ల వస్తుందని ఒకటంటాడు, ఇంకొక మతపరంగా వస్తుందని మరొకటి అంటాడు. అందరూ కూడా ఆనందము వెంట పరుగులు తీసుకున్నట్టుగానే మీకు కనపడుతూ ఉంటారు. కానీ వాస్తవంగా ఆనందము బయట నుంచి లోపలికి రాదు. వెంకటేశ్వర స్వామిని దర్శించినప్పుడు కూడా ఏ ఆనందం కలుగుతుందో ఆ దర్శనము బయట ఉండదు, హృదయంలోనే ఉంటుంది. ఆ దర్శనం వల్ల కలిగిన ఆనందం కూడా హృదయంలోంచే వస్తుంది, అంతా హృదయమే. హృదయాన్ని మించింది వేరే ఏమీ లేదు. ఊరికే బయట బయట అలా అనిపిస్తుందంటే మరి బయట అలంకారం చేసేది ఎందుకంటే హృదయంలో ప్రీతి కొరకే బయట చేసే అలంకారం కూడా. ఎవరింగ్ ఈస్ హృదయం. మీరు మానసికంగా ధ్యానంలో అదే రూపాన్ని ధ్యానం చేసి మేము ఆనందిస్తాము అని మీరు అనుకుంటే ఇంకా బయట ఏమీ చేయకపోయినా కూడా సరిపడుతుంది. అల్టిమేట్గా మానస రూపాన్నే మీరు దర్శిస్తారు, బాహ్య రూపం దర్శించి ప్రసక్తే లేదు, మానస రూపాన్నే దర్శిస్తారు. రూపజ్ఞానము హృదయమునందే కలుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే, బయట ఏదో ఉంది, మందే లోపల ఏమీ లేదు, అంతా బయటే ఉంది, ఇది లోకదృష్టి. ఇప్పుడు తీర్థయాత్రకు బయలుదేరాడు అనుకోండి, వాటి దాని అభిప్రాయం ఏమిటి? దేవుడు మన లోపల లేడు, మన ఇంట్లోనూ లేడు, మన ఊళ్ళోనూ లేడు, అంతే కదా. లేకపోతే తీర్థయాత్ర ఎందుకు? సో అప్పయ్య దీక్షితులు గారు అన్నారు, త్వద్యాత్రయ వ్యాపకత హతాహే. తీర్థయాత్ర చేసి నేను నువ్వు సర్వవ్యాపకుడు అనే సత్యాన్ని మరుగుపరుచుకున్నాను అని అన్నారు. అలాగే ఉంటుంది మరి, వేదాంతం అంటే అలాగే ఉంటుందండి. మీరు ఎప్పటికైనా ప్రయాణం ఏదైనా పెట్టుకుంటే పూర్తి చేసుకోండి. నేను చెప్పిన మాటలు నేను మీరు మానుకోవద్దు. మీరు యూ కంటిన్యూ వాట్ ఎవర్ యూ హౌ టు డూ, బట్ ఇక్కడ నేను చెప్పాల్సిందేదో ఐ సే. సో అల్టిమేట్గా తీర్థయాత్ర చేయటం ఇష్యూ కాదు. మీరు అక్కడికి వెళ్ళినా కూడా హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుని దర్శించాల్సి ఉంటుంది, దట్ ఈస్ ది పాయింట్. అంతేకాని మీరు ఎక్కడికి వెళ్ళద్దని కాదు, ఎక్కడికో ఒకటికి అందరూ వెళ్తారు. కాబట్టి ఆ జ్ఞాన రూపంగా ఉంటుంది సుఖం. ఆనందము అంటే ఆ పూర్ణత్వానికే ఆనందము అని పేరు. ఇది మామూలుగా మనస్సు స్థాయిలో ఉల్లాసం కలిగినప్పుడు హురే హురే అని వీడు లేచి గెంతులు వేసి ఏదో చేస్తారు, అలా ఉండదు. ఇప్పుడు ఇండియా టీము ఎవడో సెంచరీ కొట్టాడు అనుకోండి, అబ్బా సెంచరీ కొట్టాడు అని మన వాళ్ళు బాణ సంచ కల్పిస్తూ ఉంటారు, హురే హురే. అలా ఏమి ఉండదండో ఇక్కడ. కాబట్టి ఆనందం కొడితే ఆ పూర్ణత్వము, పూర్ణత్వం అంటే మళ్ళీ ఇలా గుండ్రంగా నిండుగా ఏదో ఉంటుందని ముందులా ఇలా ఉండాలా కూడా కాదు. పూర్ణత్వం అంటే అర్థం ఏంటంటే, మామూలుగా మీకు లోకంలో నేను ఇందాక విస్తారంగా చెప్పిన విధంగా ప్రతి వాడికి కూడా ఏ వెలితి, ఏ అపూర్ణత్వం అనుభవానికి వస్తుందో అది అనుభవానికి రాదు. ఉయ్యాల్లో చిన్నపిల్లాడు ఉన్నాడండి, వాడి ముఖంలోకి చూడండి, వాడు నవ్వుతాడు. ఎవరిని చూసినా నవ్వుతాడు.
ఒక దొంగ వాడి మెడలో ఉన్న బంగారపు గొలుసు తుంపడానికి వచ్చాడనుకోండి, వాడిని చూసి నవ్వుతాడు ఈ పిల్లాడు. ఎవరిని చూసినా నవ్వుతాడు. ఆకలి వేసిందనుకోండి మళ్ళీ ఏడుస్తాడు. పాలు పట్టేస్తే మళ్ళీ నవ్వుతాడు. అంటే మరి ఏమిటి ఆనందము? ఆ నవ్వు వెనకాలండే ఆనందం ఏమిటి? అది ఇలా గుండ్రంగా ఏదైనా ఉంటా? అలా కాదు. అంటే ఆ పిల్లవాడికి వెలితి లోటు, ఆ ఇన్నర్ ఇన్కంప్లీట్నెస్ ఎరగడు, అది తెలియలేదు. అది తెలియాలంటే మనం వాడికి బాగా జ్ఞానాన్ని, జ్ఞానం అనే పేరుతోటి స్కూల్ ఎడ్యుకేషను, యూనివర్సిటీ ఎడ్యుకేషను అన్ని పూర్తి చేసేప్పటికీ అప్పటికి ఆ వెలితి కంప్లీట్గా స్థిరపడి ఇంకా వాడి జీవితం అంతా వెలితితో బతుకుతూ ఉంటాడు. అంతవరకు ఆ వెలితిని వాడి బుద్ధిలో మనం ప్రవేశపెట్టనంత వరకు అది బాల్యావస్థలో వాడల్లా పూర్ణుడుగా ఉండిపోతాడు. అది పూర్ణత్వం అంటే ఆ వెలితి లోటు యొక్క అభావమే పూర్ణత్వం. జ్ఞాని కూడా అలా ఉంటాడు, పూర్ణంగా ఉంటాడు. ఆకాశం కింద నిలబడి ఉంటాడు, చెట్టు కింద నిలబడి ఉంటాడు, నాది అని చెప్పదగ్గది ఏది ఉండదు, అయినా పూర్ణంగా ఉంటాడు. నాది అని చెప్పి బిల్డింగ్లో డజన్ బిల్డింగ్స్ ఉంటాయి, డజన్ ప్లేసెస్లో, కానీ వీడు మాత్రం అపూర్ణంగానే ఉంటాడు. ఇంకో బిల్డింగ్ ఎక్కడైనా కడితే బాగున్నాయి అని ఎదురు చూస్తూ ఉంటాడు. సో అపూర్ణత్వము అనేది దాన్ని గుర్తుపట్టాలి. అది ఎప్పుడైతే గుర్తుపడతారో దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం. అపూర్ణమైన ఆనందమే తన స్వరూపమై జీవన్ముక్తుడిగా ఉంటాడు, ఆత్మదర్శనే. మరి అయితే ఈ ఆత్మదర్శనం ఎలా చేయటం, ఆత్మసాక్షాత్కారం ఎలాగా అంటే, కిం స్వరూపమితి, ఆత్మ విచారము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ ఆత్మ విచారము అనే పాయింట్ని రేపు క్లాస్లో చెప్తాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు.